మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజులు. నమస్కారం అండి, నా పేరు సుమంత్, గుండి నియోజకవర్గం ఆకివీడు. ఈరోజు మనం ముఖ్యంగా నవరత్నాల గురించి మాట్లాడుకుందాం. మా మిత్రుడు మీకు వివరణిస్తాడు, నవరత్నాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని కూడా మీకు ఈ లైవ్ ద్వారా మేము చెప్పాలనుకుంటున్నాం. ముఖ్యంగా నవరత్నాలు ముఖ్యంగా ముందుది ఇల్లులు, ఇల్లుల గురించి నీ స్పందన. ఇల్లు నవరత్నాలు, నవరత్నాల్లో పరిముఖంగా తీసుకున్నది, మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది వైఎస్ఆర్ గృహాలు. వైఎస్ఆర్ గృహాలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 25వ తారీఖున ప్రారంభించినప్పుడు వైఎస్ఆర్ గృహాల నిమిత్తము మీరు 3-30 లక్షల చిలుకులు ఇల్లులు ఇస్తానని చెప్పి మీరు అనౌన్స్మెంట్ చేసుకున్నారు. స్థలాలు అయ్యో ఇచ్చారు, బాగానే ఉంది. కానీ 180,000 రూపాయలకి ఇల్లు నిర్మాణం అనేది ఎలాగవుతుంది, ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం? అది మీకు సాధ్యమైతే కనుక 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒక ఆప్షన్ ఏమో డబ్బులు ఇచ్చేలాగా, 2 ఆప్షన్ ఏమో మెటీరియల్ ఇచ్చేలాగా, 3వదేమో మీరు కట్టేలాగా. కానీ ఈ రోజున ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది? 3వ ఆప్షన్ అనే దాని మీద మీరు ఒక స్వస్థత ఇవ్వలేకపోతున్నారు. నిజంగా మీరు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే పొలం అయితే కనుక 3 ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వమే కట్టించేయాలి. అంతే తప్ప నేను డబ్బులు ఇస్తాను అనుకునేసేపు, మెటీరియల్ ఇస్తాను అనుకునేసేపు, ఏంది ఇవన్నీ? ఇది కూడా ఫెయిల్. అంటే ఒక రత్నం తుడిచిపోయింది. 2వ రత్నం పెన్షన్. సీఎం జగన్ రెడ్డి గారు మీరు సంతకం పెట్టిన నాడు మీరేం చెప్పారు, పెంచుకుంటూ పోతానన్న ఒక చిన్న లైన్ తీసుకుని 250 రూపాయలు పెంచుకుంటూ పోతానన్నారు. కానీ మరి సంవత్సరం మీద 9 నెలలు అయింది, ఇప్పటిదాకా మీరు ఇంకో 250 రూపాయలు అనేది మీరు పెంచలేకపోయారు. సంవత్సరం 9 నెలలు పూర్తి అయిపోయింది, ఇప్పటికి దీంట్లో కూడా 2వ రత్నం పోయినట్టే జాలి కలిసిపోయింది. 3 విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది దఫాలుగా చేస్తానని మీరు ప్రకటించాల. ఇంటర్ డిగ్రీ విద్యార్థులకి 1వ విడత కింద 10,000 వేసి ఈ టైప్ ఇప్పటిదాకా మీరు 2వ విడత అనేది వేయలేకపోయారు. అలాగే మీరు మీ మేనిఫెస్టోలో కానీ మీ పాదయాత్రలో కానీ పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తారని చెప్పి మీరు ఎక్కడా చెప్పలేదు. మరి ఏ రకంగా ప్రజలకి ఆ పీజీ చదువుకున్న విద్యార్థుల్ని అనగతొక్కడానికి కదా ఈరోజు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. అంటే డిగ్రీ దాకా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మీరు పీజీకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నా పార్ట్ టైం చేసుకుని చదువుకుంటారని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే ఈ రోజున పీజీకి ఏమన్నా ఫీజులు తక్కువ అనుకుంటున్నారా? ఒక పీజీకి ఈ రోజున ఎంబీఏ చేయాలంటే కనుక సుమారు గవర్నమెంట్ ఫీజు సెమిస్టర్కి వచ్చేటప్పటికి 1 సంవత్సరానికి వచ్చేటప్పటికి 2 సెమిస్టర్లు ఉంటాయి, 2 సెమిస్టర్లు 1 లక్ష రూపాయలు పై చిలుకు అవుతున్నాయి. మరి ఈ రోజున పేద ప్రజలకి అంతంత భారం వేసుకుని చదువుకునే స్కోప్ అనేది ఉందా? లేదు. ఒక ఎంటెక్ చదవాలంటే ఎంత అవుతుంది, ఒక ఎంబీఏ చదవాలంటే ఎంత అవుతుంది, ఒక ఎంఏ, ఒక ఎంసీఏ ఇలాంటి అన్ని చెయ్యాలంటే ఎంతెంత ఖర్చు అవుతుంది? మీరు ఆలాలకి ఏలేలకి ఉత్తుకున్నానికి ఏదో సోమరం పోతులు చేయడానికి బళ్ళు తెచ్చే పదులు, రేషన్ బళ్ళు తీసుకొచ్చే పదులు, ఆ డబ్బు ఏదో పీజీ విద్యార్థులకి కనుక మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఎంతో మంది వాళ్ళ చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే తత్వం ఉంటుంది. అవును. మరి మీరేం చేస్తున్నారు,
సోమవారం పోతు చేయడానికేమో రేషన్ కార్డు తీసుకొస్తే బళ్ళు తీసుకొచ్చాకేమో 500-600 కోట్లు, అట్లకేమో సంచులకేమో 750 కోట్లు, వృధాగా మళ్ళీ వాళ్ళ మెయింటెనెన్స్ అయ్యి అని చెప్పేసి సుమారు 2,000 కోట్ల రూపాయలు మీరు వృధాగా తగలేస్తున్నారు. విద్యార్థులకి ఇస్తే విద్యార్థులు బాగుపడతారు కదా, రాష్ట్రం బాగుపడుతుంది కదా, ప్రజల్ని సోమర పోతులు చేసే ఇటువంటి మాకు అవసరం లేదండి. విద్యార్థుల కోసం ఆలోచించండి. ఈ రోజు పౌరులే రేపు మన భావితరాల భవిష్యత్తుకి పాటలు వేసేటటువంటి ప్రథమ పౌరులుగా తయారయ్యేది ఈ విద్యార్థులే. ఈ విద్యార్థి తరంలోనే మీరు విద్యార్థులను ఇలా మోసం చేసి తొక్కేస్తే ఎలాగండి? మీరు పీజీ విద్యార్థులకి ఫీజు రివర్స్మెంట్ ఇవ్వకుండా అమ్మఒడికి 15,000 వేసాను, నాన్న బుడ్డికి 10 రూపాయలు పెంచానంటే ఎట్లాగా? ఇక్కడ వేసామని చెప్పి పోనీ ఇదైనా చేస్తారండి. అక్కడికి వెళ్ళేటప్పుడు గ్యాస్ రేట్ కానీ మొదలు పెడితే, పప్పు పులు కానీ మొదలు పెడితే ప్రతిదీ రేట్లు బాగా ఇవాళ పెట్రోల్ 91 రూపాయలు. ఎందుకు బాబు ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి 15,000 వేసి నాన్న బుడ్డి అని చెప్పేసి 20 రూపాయలు పెంచితే ఇంకెందుకు మీరు వేసింది? అక్కడెక్కడో ఫీ మీరు వేసిన అమ్మఒడి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఒక నిండు ప్రాణం తీసేసి మధ్యాహ్నం మొత్తం పోయిన ఒక ఆయనది మొన్న చూసామ్మా, చాలా ఘోరం. మీరు ఏదైనా డబ్బులు వేయాలనుకుంటే కనుక కాలేజీలకి స్కూల్కి వాళ్ళకి ఇవ్వాలి తప్ప, మీ కేవలం మీ ఓటు రాజకీయాల కోసము, మీ ఓట్ల కోసము మీరు ప్రజలకేసి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు. ఇంకోటి ఇది కూడా గాల్లో కలిసిపోయింది, విద్యార్థులు కూడా గాల్లో కలిపేసారు. ఇది పక్కనట్టు తర్వాత మద్యం, మద్యపానం నిషేధం. జగన్ రెడ్డి గారు మద్యం నిషేధం అనేది మీరు మద్యం నిషేధం అయ్యాకే నేను మళ్ళీ 2024లో ఓట్లు అడుగుతున్నారు, దఫాల పారిగా మద్యం నిషేధం అన్నారు, 5-స్టార్ హోటల్ తప్ప ఇంక ఎక్కడ మద్యం దొరకకుండా రేట్లు పెంచుతానన్నారు. మరి ఈ రోజున మద్యపాన నిషేధం అనేది ఏ స్థాయిలో ఉందంటే, మొన్న సంక్రాంతికి మొత్తం దాటేసిందని చెప్పి మీరే గొప్పలు చెప్పుకున్నారు, చాలా ఘోరం. మీ పత్రికల్లో చెప్పుకున్నారు రోజుకు కొత్త బ్రాండ్ దింపుతున్నారు, రోజుకు కొత్త బ్రాండ్ వస్తున్నారు, అది కూడా రేట్లు కూడా హైలో. మీరు మద్యపానం నిషేధం అంటే ఎక్కడైనా మద్యం దొరకకుండా చేస్తారేమో అనుకుంటాం, కానీ మీరు ఏదో కొత్త కొత్త బ్రాండ్లు పోమా అంటున్నారు, ఏదో కరోనా ఎడిషన్ అంటున్నారు, యాంటీవైటర్ అంటున్నారు, ఆంధ్ర గోల్డ్ అంటున్నారు, ఇలాంటి కొత్త పిచ్చి పిచ్చి బ్రాండ్లు అన్నమాట, పిచ్చి పిచ్చి బ్రాండ్లు ఆంధ్రలో తీసుకొచ్చి మీరు సొమ్ములు దోచుకుంటున్నారు. మద్యపాన నిషేధం అన్నది చేయలేరు, కోని బెడతల వరకు చేస్తున్నారు, అలా చేసినా యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే జనాలను ఒత్తిడి గురి చేసి ఆ మద్యం రేట్లు పెంచి ఆ మద్యం తాగిగూడు ఒకవేళ 500 సంపాదించిన ఖచ్చితంగా తాగిగూడు తాగుతాడు, మాండాడు, మూసేస్తే మొత్తం మూసేయాలి. కానీ ఈ రేట్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందులు గురైపోయి ఇంటికి కనీసం 500-300 పట్టుకెళ్ళాడు, 200 తాగేది వరకే. ఈరోజు 500 కూడా తాగడానికే సరిపోతున్నాడు, ఇంటికి ఏం పట్టుకెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. దయచేసి దీని మీద ప్రభుత్వం వారు దృష్టి పెట్టాలి. మీరు మేనిఫెస్టోలో కానీ పాదయాత్రలో కానీ మద్యపానము, మద్యం అనేది రేట్లు పెంచుతామన్నారు తప్ప కొత్త కొత్త ఒకే బ్రాండ్ లేబుల్స్ మార్చేసి పిచ్చి మందు తీసుకొస్తాం మార్కెట్లోకి అని చెప్పేసి మీరు చెప్పలా. మద్యం అనేది సాధారణంగా ఎంత నిలవ ఉంటే అది తాగితే వాళ్ళ ఆరోగ్యానికి కొంచెమైనా కాపాడుకోగలుగుతారు, కానీ మీరు అప్పటికప్పుడు తయారు చేసి మార్కెట్లో నెలలో నిలువ ఉన్న మందు ఇచ్చి ఎంతో మంది ప్రాణాలతో మీరు ఆడుకుంటున్నారు. ఇదే మద్యపాన నిషేధం అంటే ప్రాణాలతో చాలా పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, కిడ్నీలు పోయి అయిపోయి చాలా అవస్థలు పడుతున్నారు ప్రజలు ఇబ్బందులు పెట్టగానే. దీన్ని బట్టి చూస్తే ఇది కూడా గాల్లో కలిసిపోయింది. దీనా మీరు మద్యపాన నిషేధం అనేది? తర్వాత జగన్ అన్న చేయొద్దు అని ఏదో పథకం ఒకటి తీసుకొచ్చారు, మరి అది దాని మీద నీ స్పందన? జగన్ గారు చేయూత అంటే 15,000 ఇచ్చేసి దాన్ని చేయూత అంటారండి. ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఏమైపోయినాయి, బీసీ కార్పొరేషన్ లోన్లు ఏమైపోయినాయి, ఓసీ కార్పొరేషన్ లోన్లు ఏమైపోయినాయి. ఈ లోన్లు ఇవ్వకుండా మీరు ప్రతి ఒక్కరికి 15,000 ఇచ్చాము, 18,000 ఇచ్చామంటే ఏమాత్రం అది ఏం చేసుకుంటారు ఆ డబ్బులతో? ఈ రోజున 18,000తో ఏం చేయూత వచ్చింది? ఏం పెట్టుబడి పెడతారు? 18,000కి ఒక కిరాణా షాప్ పెట్టగలరా? 18,000కి ఒక కూరగాయల షాప్ పెట్టుకోగలరా? 18,000 రూపాయలతో ఈ వ్యాపారం చేయగలను అని చెప్పి మీరు నిరూపిస్తే మేము దానికి అంగీకరిస్తాం. అయినా పథకాలకే ఎవరైనా వీళ్ళ సొంత పేర్లు పెట్టుకుంటారా? వీళ్ళ సొంత డబ్బు ఏమైనా పెడుతున్నారని పథకాలు ఇవి? ప్రతి దానికి వీళ్ళ సొంత పేర్లు, ప్రతి దానికి మీ పేరే, ప్రతి పథకాన్ని పోను మీ పేర్లు పెట్టుకుంటే పెట్టుకున్నారు, కానీ న్యాయం ఎంతమందికి జరుగుతుంది? 15,000 రూపాయలు, 18,000 రూపాయలతో ఏం ఆసరా ఇచ్చారు, ఏం చేయొత్ ఇచ్చారు మీరు ప్రజలకి? తర్వాత జగన్ అన్న ఆసరా చెప్పాను కదా, జగన్ అన్న ఆసరా, జగన్ అన్న తోడు 15,000 ఇచ్చాము, 15,000 ఇచ్చాము, కాదది ఇప్పుడు ఆటో అందుతున్నాయి. పోనీ ఇచ్చినవి
ఈ పక్కన ఇస్తున్నారు పెట్రోల్ రేట్ ఎంత ఇరుగుతుంది, డీజిల్ రేట్ ఎంత, 90 రూపాయల పెట్రోల్ దేశం మొత్తం మీద అత్యధిక రేట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే. అటు మద్యం కావచ్చు, ఇటు పెట్రోల్ కావచ్చు, వగేరా కిరాణా సామాగ్రి అయితే కావచ్చు, ప్రతిది ప్రతి దాని మీద రేట్లు పెంచారు. అంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. మీరే పాదయాత్రలో ప్రతి చోట బాదుడే బాదుడు ఇటు పక్క ఒరిస్సా ఇటు పక్క తెలంగాణ అని చెప్పి నీతి వాక్యాలు చెప్పిన మీరే ఈ రోజున తల తన్నేలాగా, మీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న రేట్లు తల తన్నేలాగా మీరు రేట్లు పెంచుకుంటూ పోయి సామాన్యుడిని రక్తాన్ని మీరు తాగుతున్నారు, రక్తాన్ని మీరు పిండిస్తున్నారు అనమాట. ఇది చాలా అన్యాయం, చాలా అన్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని అయితే మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా దారుణం. దయచేసి ప్రజలకు అండగా నిలబడిన తప్ప ప్రజల మీద లేనిపోని ఒత్తిడి అంతా ప్రజల మీద పెట్టి ప్రజల్ని ఒత్తిడికి గురి చేయొద్దు. మీరు ఇచ్చిన దాంట్లో ఇంకో రత్నం ఏంటంటే నెలలోపు అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం నెలలోపు సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. ఉద్యోగ సంఘాలు ఏమంటే ఉద్యోగ సంఘాలు మీరు ఈ రోజున ఒక ఎలక్షన్ కి అయితే మాకు కరోనా వచ్చింది అన్నారు. మరి అదే కరోనా టైంలో బార్ల ముందు మీకు ఉద్యోగం వేసినప్పుడు మీరు ఎందుకు నిరసన తెలియపోయారు? మీరు అందరు ఎక్కడ పడుకున్నారు ఉద్యోగ సంఘాలన్నీ? నిజంగా కనుక మీరు ఇప్పటికి 20 నెలలైంది సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి, 3 నెలలు రద్దు చేసేస్తారని చెప్పి 20 నెలలైంది ఇంకా రద్దు చేయలేదు. ఏ ఒక్క ఉద్యోగ సంఘం అయినా సరే రోడ్డెక్కి అడిగారా అంటే పార్టీకి కొమ్ము కాస్తున్నారు ఉద్యోగ సంఘాలు మీరందరూ. దయచేసి ఉద్యోగస్తులు రాజకీయ నాయకులకి బానిసలుగా మారకండి. మీ ఉద్యోగాలు మీకు జీవితాంతం ఉంటాయి. మీరు రిటైర్ అయ్యేదాకా మీరు ఉద్యోగస్తులుగా చాలా మంది అవుతారంటే అది 30 సంవత్సరాల 20 సంవత్సరాల పక్కన పెడితే, ఈ రాజకీయ నాయకుడు అనే వాడు 5 సంవత్సరాలు ఒకసారి మారిపోతాడు. 5 సంవత్సరాలు వచ్చినప్పటికి ఆడ పదవి ఉంటుందా ఊడతదా తెలీదు. మీరు నిజాయితీగా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయండి, మీ పిల్లల కోసం పనిచేయండి పోని, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయండి పోని. ఈ నాయకులకి కొమ్ము కాస్తూ బానిసలుగా బతకండి, బానిసలుగా బతుకుతూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, మీ పిల్లల్ని మోసం చేస్తారు, దేశ ప్రజల్ని మోసం చేస్తారు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారు. దయచేసి ఉద్యోగస్తులందరూ కూడా అర్థం చేసుకుని మారండి. ఈ రోజున 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పి ఆ రోజు గొప్పలు చెప్పారు కదా. ఇప్పటికి 20 నెలలైంది, ఏదైనా ఒక నోటిఫికేషన్ అనేది మీరు రిలీజ్ చేసిందా ఈ ప్రభుత్వం? అసలు ఒక కొత్త కంపెనీ ఏదైనా తీసుకొచ్చిందా పోనీ ఆంధ్రప్రదేశ్ లోకి? ఏ ఒక్క కంపెనీ అయినా వచ్చింది ఏ కంపెనీలు వచ్చినాయి? ఆ మధ్య ఆ భూమి భూమి అంట ఏదో ఆ పేర్లు కూడా తిరగట్లేదు. ఆ ఏ బ్రాండ్లు ఆ ముందు కంపెనీలు తప్ప ఇంకేదైనా కొత్త కంపెనీ వచ్చింది ఏమైనా ఉంటే చెప్పండి. కొన్ని మా కామెంట్ రూపంలో కానీ మా మెసేజ్ రూపంలో కానీ తెలియజేయండి, మేము తెలుసుకుంటాం. మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లోకి ఈ కొత్త కంపెనీ తీసుకొచ్చారు, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చలేదు, ఇన్ని వేల మందికి ఇచ్చలేదు, ఇన్ని వందల మందికి ఇచ్చారు అని చెప్పి కంపెనీలు ఏమంటే మాకు చెప్పండి, మాకు తెలియట్లా. ఆ ముందు కంపెనీలు తప్ప, ఆ ఒక్క కంపెనీ తప్ప. మాటకు ముందు మేము సచివాలయం వ్యవస్థ ఇచ్చాము, వాలంటీర్లకి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాము. ఈ రోజున డిగ్రీ చదివి బీటెక్ చదివి 5000 రూపాయలు ఉద్యోగాలకి 15000 రూపాయలు ఉద్యోగాలు చేసుకుంటూ పోతే మీరు పెంచిన రేట్లకి సామాన్య మానవుడు బతకగలడా? కనీసం వాలంటీర్ ఇంట్లోకి కిరాణా సామాగ్రికైనా మీరు ఇచ్చిన జీతం సరిపోతుందని నేను అడుగుతున్నా. ఈ రోజున మీరు వాలంటీర్కి 5000 జీతం ఇస్తా అంటే రోజుకి ఎంత ఇచ్చినట్టు? 175 రూపాయలు ఇచ్చినట్టు. ఒక మనిషికి 175 రూపాయలతో ఈ రోజున జీవనం అనేది సాగించగలడా? ఈ రోజు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వస్తేనే కంపెనీలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చచ్చిపోతే పడిపోతే లేదా ఆంధ్రప్రదేశ్ అన్నది లేదని చెప్పి ఆ పూతలు ఈ పూతలు పూసి మొత్తం మీద అలా కొట్టి ఇలా కొట్టి అవసరమైతే కేంద్రం మేడం ఉంచేస్తాం ప్రత్యేక హోదా సాధించకపోతే. మేము అధికారంలోకి రాగానే కేంద్రం మేడం ఉంచే ప్రత్యేక హోదా చేస్తాం. 25 ఎంపీలు గెలిపించాను ఆయన, 22 ఎంపీలు గెలిపించారు. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా ఊసేలేదు, ప్రత్యేక హోదా ఏమైంది? మీరు మెడలోంచేసి మొత్తానికి మీరు ఇస్తానంటేనే కదా మీకు అన్ని ఎంపీ సీట్లు ఇచ్చింది. మీరు ఏదో పెద్ద మనగాళ్ళు మా మెడలోంచేస్తారని మరి ఇప్పుడు ఏం చేస్తారు? మీరు అక్కడ వెళ్ళి పడుకుంటున్నారా? ఎందుకు మీరు కనీసం ఈ 20 నెలల్లో ఒక్కసారి కూడా సరే ప్రత్యేక హోదా అనేది అడగలేకపోయారు? మీకు అన్ని సీట్లు వచ్చిన సాయంత్రమే మీ అధినాయకుడు ప్రెస్ మీట్ లో ఏం పెట్టారు? ఇప్పుడు కేంద్రానికి మా అవసరం లేదు, కేంద్రం చాలా బలంగా ఉంది. 2014లో కూడా మోడీ ప్రభుత్వం బలంగానే ఉంది. మరి అప్పుడు మీరు రాజీనామా చేసి బయటకు వచ్చేసి నల్ల కార్డులతో ప్రత్యేక హోదా ఆంధ్రలో హక్కున్న మీరు ఈ రోజున ఎందుకు అనలేకపోతున్నారు? ఏ 22 మంది రాజీనామా చేసి రెండు దమ్ముంటే బయటికి? అప్పుడు అన్నారు కదా ప్రతి అక్కకు ప్రతి తల్లికి ప్రతి తాతను అడుగుతున్నా మీకు ప్రత్యేక హోదా కావాలా వద్దా, రాష్ట్రానికి కంపెనీ కావాలా వద్దా అన్నారు కదా. మరి మాకు కావాలి,
మా రాష్ట్రానికి కంపెనీలు కావాలి, ప్రతి హోదా కావాలి. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు సాధించారని నమ్మకంతో ఓట్లు వేయరు ప్రజలు. సాధించమని అడుగుతున్నాం, అవసరమైతే మీ వెనకాల అడిగేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా మేము మీ అంటుంటాం, మీకు దమ్ముందా రాజీనామా చేసి వచ్చి ప్రత్యేక హోదా అడగలరా ఆంధ్రాకి? మేము వస్తాం, మేము మీ వెనకాల నిలబడతాం. మాకు పార్టీతో పని లేదు, మాకు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. దీనికోసం మేము వేచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ రోజు రాజీనామాలు చేసేసి ప్రత్యేక హోదా సాధించడం కోసం పోరాటం చేయడానికి సిద్ధమా? సిద్ధమా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజున. సిద్ధమైతే చెప్పండి, మేము వస్తాం మీ వెనకాల. దేనికైనా సరే. ఇంకోటి పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు హయాంలో ఎంతో అవినీతి జరిగిందని చెప్పి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసిన మీరు, మరి ఆ అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోయారు? ఈ రోజున పోలవరం అనేది కూడా మీ 5 సంవత్సరాలు కూడా డ్రామా ఆడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు మీరు పోలవరం పేరు చెప్పి డబ్బులు తింటూ ఉంటారు? ఇంకా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు, అది ఎంతవరకు వచ్చిందో ఎవరికి తెలియని తెలియదు, సగం ఏదో లేచిందో లేదో కూడా తెలియదు. ఈలోపు విగ్రహం కోసం 150 అడుగుల విగ్రహం పెడతాం స్టేట్మెంట్లు అసెంబ్లీలో. అరేబో ముందు పోలవరం ప్రాజెక్టు కట్టండి. పోలవరం ప్రాజెక్టు కట్టిన తర్వాత 150 గది 250 ఇట్టుకోండి. మీ సొంత డబ్బుతో కట్టి నీరు శాఖ మంత్రి గారు, మీ సొంత డబ్బుతో కట్టి నీరు శాఖ మంత్రి గారు ముందు పోలవరం అనేది ఎంత వరకు వచ్చింది, దాన్ని ఎలా కట్టాము, దాన్ని ప్రజలకి ఎలా అందించామన్న దాని మీద శ్రద్ధ చూపించండి. కానీ మీ నాయకుడికి భజన చేయడానికి 150 విగ్రహాలు 100 అడుగుల విగ్రహం కట్టడం కాదు. ఇక్కడ ప్రజల సొమ్ములతో విగ్రహాలు కట్టడం కాదు, మీ చేతిలో డబ్బులు తీసుకోండి. కొత్త డబ్బులు కట్టండి. మేము ఇప్పుడు కూడా విగ్రహాన్ని మేము ఎక్కడ కూడా వ్యతిరేకించట్లా. విగ్రహం కట్టండి, 150 గది 250 అడుగులు కట్టండి. మీ సొంత డబ్బుతో కట్టండి. మా సొమ్ముతో ఇప్పటికే మా మీద పడ్డ భారాలకి లాక్కోలేక పీక్కోలేకుండా జుట్టు కాస్త ఊడిపోతుంది. ఈ రోజున భారం మా మీద, మా ఇచ్చిన భారం పెట్టద్దు. మీ సొంత డబ్బుతో మీ విగ్రహాలు పెట్టుకోండి. మా సొంత డబ్బుది అయితే స్వతంత్ర సమర యోధుల విగ్రహాలు పెట్టండి. మా సొంత డబ్బుతో పెడతాయి, అంటే మా ప్రజల డబ్బుతో పెడతాయి. నీకు తెలియదు బాబి, నిన్న కాకినాడలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఎక్కడ ఉందా అని చెప్పి ఊరంతా నెతికితే 2 విగ్రహాలు ఉన్నాయి కాకినాడలో. ఎంత దౌర్భాగ్యం అది! స్వతంత్ర సమర యోధుల విగ్రహాలు, స్వతంత్ర సమర యోధుల విగ్రహాలు విలేజ్ కి వచ్చి 1-2. రాజకీయ నాయకులు ఏమో గల్లీకి ఒక విగ్రహం. మా విగ్రహ విగ్రహ రాజకీయాలు చేయడానికి వచ్చారా మీరు అధికారంలోకి? పోలేదు, ఇలా సొంత డబ్బుతో పెట్టుకుంటే పర్లేదు. సొంత డబ్బుతో పెట్టినవి కానీ మన సొమ్ముతో పెట్టినవి, మన నెత్తి మీద ఎక్కించి మన నెత్తి మీద భారం పెడతాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క విలేజ్ లో ఆలోచించుకోండి, ఎంత మీ విలేజ్ లో అన్ని స్వతంత్ర సమర యోధుల విగ్రహాలు ఉన్నాయా? వాళ్ళ స్వతంత్రం కోసం ఆ రోజున, ఆ రోజున వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయకపోతే ఈ రోజు నీకు స్వతంత్రం అనేది లేదు. దయచేసి మిత్రులందరూ గమనించాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ, యువత యావత్ యువత మొత్తం గమనించాలి. ఇక్కడ మేము ఎవరిని తప్పు పట్టట్లా. వాళ్ళు ఇచ్చిన నవరత్నాల గురించి మేము వివరించాం, మాకు తెలిసినంతలో వివరించి ఇంకా వివరించాలండి. ఇంకా తెలుసు, ఇక్కడికి సరిపోతే మేము ఆపడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నిజ నిజాలు తెలుసుకోండి, నిజాలు తెలుసుకుని నిజాయితీగా ఉండండి. రాబోయే ఈ స్థానిక ఎన్నికల్లో అయినా, స్థానిక ఎలక్షన్లు జరగబోతున్నాయి మరొక 10-15 రోజుల్లో, ఈ ఎలక్షన్లో అయినా సరే నిజాయితీగా ఓటేయండి. నిజాయితీ పనులు ఎన్నుకుందాం, ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నుకున్నాం, రాష్ట్రంలో ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు మేము వివరించి చూసాం. మన గ్రామాల్లో, గ్రామాలే పొట్టుబొమ్మలు అని అంటారు కదా, మన గ్రామాలు బాగుపడాలంటే మనం ఎన్నుకుని సర్పంచుల్ని, కొద్దు గొప్ప చదువుకున్నవాడిని, నాలెడ్జ్ ఉన్నవాడిని, ఎడ్యుకేటెడ్ని ఎన్నుకుందాం. ఎవరు ముద్దలు వేసేవాడిని, ఆ నీళ్ళని కొట్టినోడిని, రౌడీజం గోండయజం చేసేవాడిని మనం ఎన్నుకోద్దు. ఇప్పుడు దాకా ఛాలెంజ్ చేసాం, అయిపోయింది. ఇక్కడ నుంచి మాత్రం చదువుకున్నవాడిని మాత్రమే ఎన్నుకుందాం. ఇక్కడ నుంచి అయినా సరే మారండి, మీ ప్రజలు కూడా నిజాయితీ పరులకు ఓట్లు వేసుకోండి. మీ విలేజ్ లో ఎవడైతే నిజాయితీ పరుడో, మీ విలేజ్ లో ఎవడైతే చదువుకున్నాడో వాడిని ఎన్నుకోండి, అంతే తప్ప. ఇందాక ఒక ఎమ్మెల్యే అన్నాడు, గెద్దలూరు ఎమ్మెల్యే, గత 30 సంవత్సరాలుగా ఒక్కడికి పాలెత్తనం చేయొద్దు, ఊడికొని చేయొద్దు. మనం ఎవరికి, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతాడు కొడుకు, ఆడు కొడుకు పోతాడు కొడుకు, కొడుక్కి ఎందుకు చేయాలి పాలెత్తనం, ఎందుకు చేయాలి ఊడికం? ఏ నువ్వు వెదగవా? ఏ నువ్వు పన్ను కట్టలేదా? నీకు వాళ్ళ జేబులో ఏం చేయాలో తీసి పెడతారా? నువ్వు కట్టిన పన్ను ప్రతి ఒక్క రూపాయి నీకు ఖర్చు పెట్టి వాళ్ళు ఇంకా కోటేశ్వర్లు అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇందాక ఒక గెద్దలూరు ఎమ్మెల్యే అంటున్నాడు, ఏది నా నాయకుడు ఫోటో పెట్టుకున్నాను, నా నాయకుడు తండ్రి ఫోటో పెట్టుకున్నానని సిగ్గు ఉండాలి. నా ఫోటో పెట్టుకుని నా నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తారన్న ధైర్యం లేదా ఎమ్మెల్యేకి? ఈ రోజున మేము చెప్తున్నాం, ఎంత ఎంతకాలం విగ్రహాలు రాజకీయాలు చేస్తారు? ఎంతకాలం మీరు ఫోటో రాజకీయాలు చేస్తారు? దయచేసి నిజాయితీ పడిన ఎన్నుకోండి. మేమైతే నిజాయితీగా కొమ్మ కాస్తాం, మేము నిజాయితీగా చెప్తాం. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పడ్డు, అతని మీద ఎటువంటి అవినీతి మచ్చ లేదు, ఎటువంటి కేసులు లేవు. ప్యూర్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్, జనసేన పవన్ కళ్యాణ్ గారు.
మేము చెప్పొచ్చేది ఏంటంటే ఈ గ్రామ స్థాయిలో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ లో నిజాయితీ పనులు ఎన్నుకోండి, ముసలి వాళ్ళని ముత్తుకొని పక్కనేటండి అయిపోయింది, అసలు తరం అయిపోయింది. వాళ్ళు మారరు, మనం మారదాం, మనం మారి వాళ్ళు మారుదాం. మనం మారాలంటే మన నిజాయితీ ఉండాలి, నిజాయితీ ఉండి మనమే పోరాడదాం, మనమే నిలబడదాం ఎలక్షన్లో. కుర్రోళ్ళే ఒక్కొక్క కుర్రోడు ఉన్నాడు 20 సంవత్సరాలు దాటి 21 22 సంవత్సరాలు ఇచ్చారు వయసు దాటి ప్రతి ఒడు రండి, ముందుకు రండి, నెంబర్గా పోటీ చేయండి, సర్పంచ్గా పోటీ చేయండి, తర్వాత ఎంపీటీసీగా పోటీ చేయండి, జడ్పీటీసీగా చేయండి. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు మీరు వచ్చి పోటీ చేసి మీ గ్రామాలని మీరే అభివృద్ధి చేసుకోండి. మేము చేసుకోవడానికి సిద్ధంగా అయితే మేము ఉన్నాం, మీరు చేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే మా ఏరియాలో అయితే ఖచ్చితంగా యువతనే మేము ఎంకరేజ్ చేయాలని మేమైతే డిసైడ్ అయ్యాం. మేము యువతకే ప్రాధాన్యత ఇస్తాం, ఇక్కడ మీరు కూడా ఇవ్వండి యువతకి ప్రాధాన్యత ఇచ్చి యువతనే ముందుకు తీసుకెళ్ళి మనం మన గ్రామాలు డెవలప్ చేసుకుంటే రాష్ట్రం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. రాబోయే కాలంలో నిజాయితీ బోర్డు ముందుకు వస్తాడు, నిజాయితీ బోర్డు గెలిచిన తర్వాత రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఈ ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయాలు కుళ్ళు కుట్టిన తర్వాత శవ రాజకీయాలు చేస్తారు. ఈ రాజకీయాలు చెక్ పెడదాం, పార్టీలు ఖచ్చితంగా చెక్ పెడదాం. ఈ రోజున యువత అనేది ఇంట్లో కూర్చుంటే రేపటి తరం కూడా మనం ఎలాగ బానిసత్వాలు చేస్తున్నామో అదే బానిసత్వం మన పిల్లలు కూడా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మాట్లాడితే కులాలు అంటారు, అది అంటారు, కులాలకు అతీతంగా రండి ముందుకు. ఎవరి రక్తం పోసినా వచ్చేది ఎరుపు రంగే తప్ప ఇంకో రక్తం రాదు. కులాలు విడిచిపెట్టండి, కులాలతో పనిలేదు మనకి. కులాలకు అతీతంగా పోరాడదాం, కులాలు అతీతంగా మనం ముందుకెళ్దాం. కులాలని కలిపే ఆలోచన విధానంతో మత ప్రస్తావన లేని రాజకీయం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. అతను డైరెక్ట్ గా చెప్తున్నాడు, ఆ విధంగా ఏ రాజకీయ నాయకుడైనా చెప్పాడా, చెప్పే దొమ్ముందా? నేను కులాల కలపడం కోసం వచ్చాను, మత ప్రస్తావన లేని రాజకీయం చేయడం కోసం వచ్చానని చెప్పే దొమ్ము ఏ నాయకుడికైనా ఉందా? ఎందుకంటే లేదు. వాళ్ళ అవినీతి పొరులు, వాళ్ళు చేసేది కుల రాజకీయాలు, మత రాజకీయాలు. పవన్ కళ్యాణ్ అతీతంగా వచ్చాడు, గమనించండి. ఎంతకాలం మీరు ఇంకా ఒకటే భజన సిగ్గుండాలి. యువత అనేవాళ్ళు రావాలి, యువతకి ముందు కసి రావాలి. నీ యొక్క పరిశ్రమాలు, నీ యొక్క పరిసర ప్రాంతాలు అభివృద్ధి కోసం నువ్వు గలముప్పాలి. ప్రశ్నించే తత్వం మీలో రావాలి, అంతే తప్ప భజన చేసే తత్వం ప్రతి యువతకి రాకూడదు ముందు ఈ రోజున. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన. జై హింద్. జై జై భీమ్. జై హింద్. థ్యాంక్ యూ. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.